కేంద్ర అనేది వివక్ష నిధులు ఇవ్వడం లేదు రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు సహకరించడం లేదు వరద బాధితులకు 1350 కోట్లు అడిగినా ఇవ్వలే వ్యాక్సిన్ తయారీ కేంద్రాలకు ప్రోత్సాహం లేదు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ బుందేల్ఖండ్కు పసుబోర్డు తమిళనాడులో పెడుతున్నాం అంటున్నారు త్వరలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఇక త్వరలో అనగా మీ సిగ్గు అనిపిస్తుంది త్వరలో అని మీ నోటి నుంచి వచ్చిందంటే తుపాయి గ్రాముడు చెప్పినట్టే ఉంటుంది 17 లక్షల మందికి ఉపాధి కల్పించినమాట ఆగో డ్రామా ఆపుని రామా ఆపుని డ్రామా శాసనసభలో బడ్జెట్ పద్ధతులపై చర్చలో డ్రామా రావిగో ఇట్లా పెట్టి చెప్తాడు ఇంకో హీరో లెక్క ఇట్లా పెట్టి చెప్తా ఉంటాడు అన్నేతులే వీళ్ళయ్య మొత్తం ఇట్లా కడుపు జీరితే మొత్తం అవే వీళ్ళు నోరు ధరిస్తే పెండ తట కంటే అద్వారం పెండ మొత్తం పచ్చబొద్దాలు చెప్తూ ఉంటారు కేంద్రానికి వివక్ష మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఏమైనా చేస్తావు మరి నీ వివక్ష ఏమైనా ఉందా ఇంకా సానుకూలత ఏమైనా ఉందా మంది చేస్తేనేమో వ్యభిచారం అవుతుంది మీరు చేస్తే సంసారం అవుతుంది ఏ పనైనా సరే పరమ చెత్త గవర్నమెంటు మొత్తం ఎంటైర్ ప్రపంచంలోనే పరమ చెత్త గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ తెలంగాణ గవర్నమెంటే